ఈరోజు కంటక వాక్యం యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 128 అధ్యాయం 1 వచనం. ప్రియులారా, మనుషులమైన మనకు ఈ లోకంలో ఎలా పరిశుద్ధంగా జీవించాలో తెలియదు. ఎందుకంటే మనుషుని హృదయ తలంపులు చిన్ననాటి నుండే చెడ్డవని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఆనాడు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రమును తన ప్రజలైన ఇస్రాయేలీలకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనకు ఏసయ్య ఈ భూమిపై మనం ఎలా జీవించాలో మాదిరిని చూపించాడు. ఆయన త్రోవలో నడుచువారందరూ ఆయన పోలికగా మార్చబడుదురు. మనం ఏసయ్యలా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మహాజ్ఞానం కలిగిన సొలొమోను భక్తుడు ఈ లోకంలో అన్నింటినీ అనుభవించిన తర్వాత మనకు తెలియజేసిన విషయాలను ప్రసంగి గ్రంథంలో పొందుపరిచాడు. ఈ లోకంలో మనం పడుతున్న ప్రయాసంతయు వ్యర్థమని చెప్పి చివరికి ఈ విధంగా రాస్తున్నాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి అని. ప్రియులారా, ఈ లోకంలో మనం సంపాదించిన సంపదలు మన హృదయంలో శాంతి సమాధానాన్ని ఇవ్వలేవు, గాని ఆయన మార్గంలో నడిచినట్లయితే గొప్ప సంతోషం మన హృదయంలో కలుగుతుంది. అందుకే ఆయన మార్గంలో నడుచుటకు ప్రయత్నించువారమై ఉందాం. ఈ వాక్యం మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో జీవించాలని తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మార్గంలో నడుద్దాం. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.